ప్రతి తెలుగువారు చదివి తీరాల్సిన కథలు అమరావతి కథలు ఇవి వంద కథలు చిన్న చిన్నవి ఒక్కొక్క పదం తూకం వేసి వాడినట్లుగా ఉంటుంది సత్యం శంకర్ మంచి వాక్య నిర్మాణం నిరాడంబరంగా సూటిగా లోతైన సత్యాలను సత్యంగా చెప్పినట్లు చెప్పగలగడం చాలా తక్కువ మందికే సాధ్యం ప్రతి కథను ముగించిన తీరులో శంకరమంచి తన ప్రత్యేకతను చాటుతారు అమరావతి కథల సంకలనానికి ముందు మాటలో ముళ్లపూడి అన్న పలుకులు సత్యం శంకరమంచి కథనాశిల్పానికి పడతాయి అమరావతి కథలు ప్రేమతో భక్తితో ఆవేశంతో సత్యంగారి హృదయంలోంచి ఉప్పొంగాయి జలపాతంలా ఉరికాయి బాలకృష్ణవేణిలా పరిగెత్తాయి స్వామి కోవేల దగ్గర కృష్ణల భయభక్తులతో తల వంచుకుని నడిచాయి అన్నారు రమణ వంద అమరావతి కథల్లోంచి సత్యం శంకర మంచి కథనాశిల్పాన్ని దర్శించుకుని వారి సాహితీ సృష్టిని ఆస్వాదించడానికి ఇవాళ మచ్చుకి కొన్ని కథలు మీకు అందిస్తున్నాను అమరావతి కథలు సత్యం శంకరమంచి సుడిగుండంలో ముక్కుపుడక అఖండంగా ప్రవహించే కృష్ణానది గుడికి కొంచెం ఎగువన సుడిగుండంగా మారుతుంది పలకల రాళ్ల మధ్య నుంచి మెలికలు తిరిగి కోసురాళ్ల సందున సుళ్ళు తిరిగి మహావేగంతో పారే ఆ సుడిగుండంలో ఈదడం తెలిసిన వాళ్ళకి గొప్ప సరదా చింత చెట్ల పైన కృష్ణలో దిగితే బారలేయ్యక్కర్లేదు కాలు ఆడించక్కర్లేదు కన్ను మూసి తెరిచేంతలో సుడిగుండల్లో వచ్చేస్తాం అంత వేగం ఆ సుడిగుండంలోని సుళ్ళలో ఇరుక్కుని మనము సుళ్ళు తిరిగి 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 చుట్టు దాటేంతలో రెండు బారలేస్తే ఒడ్డుకొస్తాం సుళ్ళు మళ్ళీ మళ్ళీ తిప్పేస్తుంటే తిరిగి తిరిగి అందులో ఈతలు కొడతారు అక్కడి జనం అంతా మాఘమాసం నాటికి సుడిగుండం ఎండిపోతుంది పలకరాళ్ల మీద కోసు రాళ్ళ మీద చట్టు మీద పిడకలు కొడతారు కృష్ణ అయితే దూరంగా వెళ్ళిపోయింది కానీ ఆ రాళ్ల మధ్య నిలిచిన నీళ్లు ఇంకా ఉన్నాయి ఆ నిలవ నీళ్లలో చిన్న చిన్న చేపలు కప్పపిల్లలు వాటి పక్కనే ఓ ఎలుకలోళ్ళ జంట బాచిగాడు సింగి నల్లగా చింత బరికల్లా ఉన్నారు బాచిగాడు సింగి వంచిన తల ఎత్తలేదు నడు నిటారుగా నిలపలేదు పొద్దుట్నుంచి చేటలతో జల్లెళ్లతో ఆ నిలవ నీళ్లు జల్లిస్తున్నారు రాళ్ళు ఏరుతున్నారు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఇసుక గాలిస్తున్నారు ఉదయం గుళ్ళో తీర్థం బిందె తెచ్చే వేళతో మొదలై పడమట సూర్యుడు వాటారేదాకా అలా మురుగునీళ్లు జల్లిస్తున్నారు నెత్తి మాడుతున్నా పని ఆగలేదు దాహం పని ఆగలేదు కడుపులో పీగులు కావు కావుమంటున్నా పని ఆగలేదు చింత చెట్టు కొమ్మన చిరుగుల చీరలో వెళ్లాడుతున్న బాచిగాడి ఆరు నెలల కొడుకు పాల కోసం కెవ్వుమని ఏడుస్తున్నా పని ఆగలేదు సూర్యుడు నడినెత్తికొచ్చి పెట్టపటలాడిస్తున్న వేళ సింగి పలకరాయి పక్కన రెండు రాళ్ళు మోపు చేసి నాలుగు చితుకులు ఎరుకొచ్చి గంజి కాచింది ఆ మంటలోనే జల్లింపులో దొరికిన చేప ఉప్పు కారంతో నంజుకొందుకు వేయించింది ఇంకా సాలే వయ్యా దొరా లేచిరా గంజి తాగుదు అని పిలిచింది సింగి బాచిగాడు జల్లెడి పక్కకు పెట్టి ఒళ్ళు విరుచుకున్నాడు ఇనుప చువ్వలాంటి శరీరాన్ని కావిడి బద్దల అటూ ఇటూ వంచాడు జల్లించిన రాళ్ళు జల్లించిన రాళ్ల గుట్టవైపు చూశాడు లోతుగా ఉన్న నిలవ నీళ్ల చూశాడు ఆ మురుగునీటిలో అతనికి ధనరాశులు కనిపిస్తున్నాయి విలువైన రాళ్ల కోసం ఆ వేట గంజి సమంగా తాగాడో లేదో జల్లిడ చేట తీసుకుని నీళ్ళ దగ్గరకు వచ్చాడు అతడి వెంటనే అతడి వెంటనే సింగి నడిచి వచ్చింది దొడ్లో వెండి కంచం కడడానికి వచ్చిన సూర్యకాంతం నడి ఎండలో జల్లింపులో మునిగున్న వాళ్ళిద్దరిని చూసింది సూర్యకాంతానికి తడుక్కున మెరుపుల ఆలోచన వచ్చింది గబగబా ఇంట్లోకి వచ్చి నిబ్బరంగా చుట్టకాలుస్తున్న భూమయ్యతో గుసగుసగా చెప్పింది క్షణాల మీద ఎలికల్లోళ్ళకి కబురెళ్ళింది వరండా చివర భయం భయంగా వచ్చి నుంచున్నారు బాచిగాడు సింగి భూమయ్య గారి పాదాలు తాకడానికి పనికిరారు కాబట్టి దండాలు దొరా అని నేల తాకారు ఆ నేల తాకిన వంపుకి సింగి చంకన గుడ్డలో వేళ్లాడుతున్న పసిగుడ్డు కెవ్వు అన్నాడు చటుక్కున వాడి నోరు నొక్కింది సింగి భూమయ్య పెదవిప్పకండా వాళ్ళిద్దరినీ చూస్తున్నాడు ఆ చూపుకు వణికిపోతున్నారు ఎలికలోళ్ళు పగపట్టిన తాజుపాము ఎదురుగా వచ్చి నుంచుని కాలు కాటేద్దామా వేలు కాటేద్దామా అని చూస్తున్నట్లుంది భూమయ్య చూపు దొంగ నాయాళ్ళారా అని దీవెంతో మొదలెట్టి ఆ గుంటలో మా ఇంటోళ్ళ ముక్కు పొడకు దొరికిందంట కదరా అన్నాడు భూమయ్య మాడు మీద కట్టిపేడుతో కొట్టినట్టు బాచిగాడికి సింగికి ఇద్దరు ముఖాలు ముఖాలు చూసుకున్నారు లేద్దరా అంటూ నేల మీద కూలబడ్డారు దొరా లేదొరా గిలగిలలాడుతున్నట్టు అంటున్నారు దొంగ నాయళ్ళారా లాపండే ఆ ముక్కు పడక మా ఇంటోళ్ళకి పుట్టింటోలు పెట్టింది కిష్ట తగ్గుముఖం పట్టినప్పుడు ఆ గుంటలో పడింది ఆ పుడక లేకపోతే దాని ముఖం కల తగ్గిపోయింది మనిషి సగమైంది తెల్లారేసరికి అది తేకపోయారో అన్నాడు భూమయ్య ఇంకా చెప్పక్కర్లేదు అది తేకపోతే భూమయ్య చూపు తమని తమ గుడిసెని తమ వంశాన్ని బుగ్గి చేసేస్తుందని వాళ్ళకు తెలుసు పొండహె అన్నాడు భూమయ్య కంది పుల్లల్లా లేచి నుంచున్నారు ఎలికలోళ్ళు చొప్పదంట్లలా వంగిపోయి తూలుకుంటూ ముందుకు నడిచారు నోరు విప్పితే దవడలు పేలిపోతాయి కాదంటే కాళ్ళు చేతులు విరుగుతాయి పసిగుడ్డుకి పాలివ్వటం మర్చిపోయి బెక్కుతోంది సింగి రెండు క్షణాల్లో సాఫ్ అయిపోయిన బాచిగాడు ఎందుకే ఏడుపు ఆ జల్లిటి అని నీళ్లవైపుకి వెళ్ళాడు సంజవాడైంది జల్లింపు ఆపలేదు బాచిగాడు గుడిచిమ్ని పెట్టుకుని సూర్యకాంతం ముక్కుపుడక కోసం కుళ్ళు నీళ్లు గాలిస్తున్నాడు చిమ్మ చీకట్లో జర జర ఇసుక తోడుతున్నాడు అర్ధరాత్రి గుడ్లగూబ అరుపుకు తోడుగా చేటతో చెరుగుతున్నాడు కప్పల బెకబెకలు కీచురాళ్ల అరుపుల మధ్య కన్నుకానని కాళరాత్రిన కాలభైరవుడిలా ఉన్నాడు బాచిగాడు నీళ్ళు అడుగంటుతున్నాయి ముక్కు పుడక దొరకలేదు ఇసుక తరిగిపోతుంది ముక్కు పుడక దొరకలేదు చీకటి వెళ్ళిపోతే తమ ప్రాణాలు పోతాయి జల్లించి జల్లించి చెరిగి చెరిగి చేతులు చచ్చుపడగా సొమ్మసిల్లి పడిపోతున్న బాచిగాడికి తెల్లతెల్లవారుతున్న సమయాన బురదలో కూరుకున్న ముక్కు పుడక మెరిసింది ఓల్ దేవుడో అంటూ ప్రపంచాన్ని జయించిన వాడిలా గావుకేక పెట్టాడు బాచిగాడు కోసురాయి పక్క జోగుతున్న సింగికి గుండె లభిసిపోగా లగెత్తుకొచ్చింది బాచిగాడి నల్లటి చెక్కిళ్ళ మీద కన్నీటి ధారలు సింగి భళ్ళు భళ్ళున నవ్వుతో ఏడ్చింది ముక్కు పొడకని చూసి సూర్యుడు పది బారల పైకి సాగాడు ముక్కు పుడక భూమయ్య గారికి ఇచ్చి వచ్చిన బాచిగాన్ని చూసి సింగి అడిగింది ఏదన్నా బహుమానం ఇచ్చారా మనకి ఎందుకే బహుమానాలు పుని పప్పన్నం మంచి రాయి దొరకనయే మనమే పెడదాం అందరికీ పప్పన్నాలు అంటూ చాట తీసుకుని నిలవ నీళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఆ మాట చక్రవర్తి హుందాలో అన్నాడు బాచిగాడు ఆ దరిద్ర చక్రవర్తి కలవాళ్ల ముక్కు పొడకలు వెతికి ఇచ్చి తమ రాళ్ల కోసం దేవుళ్ళు ఆడుతున్నాడు బాచిగాడే కాదు అతని తాతలు తండ్రుల కాలం నుంచి ఆ వంశం రాళ్ళు జల్లిస్తూనే ఉంది రతనాల కోసం అమరావతి కథలు సత్యం శంకర మంచి అద్గద్గో బస్సు పట్నం నుంచి బస్సు వస్తుంది ఎప్పుడు ఇవాళ పన్నెండు గంటల వేళ ఓలమ్మ బస్సే ఇంజన్ బస్సా మరే డైవోరు చక్రం తిప్పితే పట్నం నుంచి ఇక్కడికి వచ్చి వాలిపోతుంది అంటే గాలిలో ఎగురుకుంటూ వస్తుందా నేల మీదే పరిగెత్తుతుంది కానీ గాలిలో ఎగిరినట్టు ఉంటుంది వాళ్ళమ్మ బస్సు వస్తుందే వరయ్య ఇంజన్ బస్సు రో పట్నం నుంచి బస్సు వస్తుందన్న వార్త చిచ్చులా నిమిషాల మీద ఊరంతా పాకిపోయింది నీలాటి రేవులో ఇదే చర్చ మహాలక్ష్మమ్మవారి చెట్టు దగ్గర పల్లెపీదులో మిట్ట మీద గొల్లపాలం శాలపేట అంతా రాబోయే బస్సు గురించే కబుర్లు ఈ వార్త కులాలకు కూడా పాకింది ఊరంతా అట్టుడికిన ఉడికిపోతుంది బస్సు వస్తుంది బస్సు వస్తుంది చింతల చెట్టు రేవులో బట్టలు ఉతుక్కోవడానికి వచ్చిన ఆడవాళ్ళు కచ్చా పచ్చాగా తడిగుడ్డలతో గబగబగా ఇంటికి వెళ్ళిపోయారు చాకలాళ్ళు ఆ రోజు రేవు కట్టేశారు శాలిపేటలో మగ్గాలు ఆగిపోయాయి రేవు పడవకి జనం లేరు పిల్లలు బళ్ళెగ్గొట్టేశారు పొలాల మీద కూలిజనం పనులు ఆపేసి పరిగెత్తుకొచ్చారు ఇళ్లలో ఆడవాళ్ళు వంటలు ఆదరా బాదరాగా చేసి అన్నాలు పెట్టేశారు పిల్లలు నా కొత్తలాగు ఎక్కడే నా పట్టు పట్టుపరిగిని ఇవ్వవే అంటున్నారు పెద్దలు సెలవు పంచులు తీసి కట్టారు ఆడవాళ్ళు జడలో పూలు తురుముకుని వడ్డాణాలు పెట్టారు ఇంకా పన్నెండు కాకముందే ఇళ్లకు తాళాలు వేసి అందరిలలో జనాన్ని పిలుచుకుంటూ ఊరేగింపుగా పెద్ద బజార్లో వచ్చారు ఊరు ఊరంతా పోలేరమ్మ జాతరలా కదిలివచ్చింది పెద్ద బజార్కి ఇరుపక్కల తొక్కిసలాడుకుంటూ జనం ఆ జనం మధ్య చోటు చేసుకుంటూ సుబ్బయ్య వీరయ్య చకిలాలు ఉప్పుశనగలు పోటీగా అమ్ముతున్నాడు సందులో సందు జనమంతా కూడారు కాబట్టి గారెడీవాడు ఆట ఆరంభించాడు కానీ జనం దృష్టి ఆట మీద లేదు ఆ బస్సు గురించే ఆలోచనలు మన చిన్న రథమంతా ఉంటుందంటావా రెండు గడ్డి బళ్ళంత పొడగయ్యా ఓరమ్మ బస్సు ఓరయ్య బస్సు అది గదుగో బస్సు జనమంతా ఒక్కముడిగా లేచిపోయారు పిల్లలు తండ్రులు భుజాలెక్కారు గారడీవాడి ఆట ఆగిపోయింది ఊహోయ్ హోయ్ కేకలు అబ్బే బస్సు రాలేదు చూసి చూసి మళ్ళీ నేల మీద కూడబడ్డారు ఎండ మాడుతోంది చెమటలు కారుతున్నాయి రోడ్డు వైపే అందరి కళ్ళు అందరి ఆలోచనలు ఆ బస్సు గురించే దూరంగా పాయ్ పపాయ్ అందరి ఒళ్ళు జల్లుమంతి అలాంటి కూత వాళ్ళు ఎప్పుడూ వినలేదు దిగ్గున లేచి ఉంచున్నారు పసిపిల్ల బాలాది పపాయ్ పపాయ్ ఆ కూత మరీ దగ్గరికి వచ్చింది విజయ శంఖంలా ఉంది ఆ కూత దుమ్ము రేగింది జనం తోసుకుంటున్నారు కాళ్ళు తొక్కుకుంటున్నారు బస్సు వచ్చింది అద్గో బస్సు అద్గద్గో బస్సు బస్సును చుట్టుముట్టేశారు ఊరంతా ఆశ్చర్యంతో కళ్ళు విచ్చుకు చూస్తున్నారు అందరి ముఖాల్లో గొప్ప సంతోషం ప్రపంచంలో అతి విలువైన వస్తువు వాళ్ల ఊళ్ళోకి వచ్చినట్టు ఆ కళ్ళల్లో మెరుపు అట్లాంటి సమయంలో బస్సులోంచి దిగాడు డ్రైవరు ఏమి టీవీగా దిగాడు యుద్ధంలో జయించి వచ్చిన అర్జునుల్లా దిగాడు ఒక్కసారి జనాన్నంతా విలాసంగా కలయి చూశాడు అందరి వైపు చిరునవ్వులు నవ్వాడు చూస్తున్న జనానికి దిగ్భ్రమ కలిగింది మరో లోకల్లోంచి దిగివచ్చిన అపూర్వ వ్యక్తిని చూచినట్టు చూస్తున్నారు డ్రైవరు ఒక హోదాగా నెత్తినున్న టోపీ తీసి ఉస్ అన్నాడు చూస్తున్న జనం కుతకుతలాడిపోయారు పక్కనున్న వాళ్ళు ఉత్తరీయాలతో అతని చెమట అద్దారు పిల్లలు అతని కాకి యూనిఫామ్ తాకి అబ్బో అని తెల్లబోతున్నారు ఇక్కడ ఏదైనా భోజన హోటల్ ఉందా అన్నాడు అయ్యా తమకి పప్పు పచ్చడి పెడతామా మిలిటరీ హోటల్లో భోజనం రండి అంటూ జనం డ్రైవర్ గారిని ముందుకు నడిపించారు గార్డ్ ఆఫ్ ఆనర్ అందుకుంటున్నట్టు ఆ జనం మధ్య నుంచి డ్రైవర్ గారు ముందుకు నడిచాడు ఆడవాళ్ళు పిల్లలు బస్సు తాకి చూస్తుంటే కండక్టరు క్లీనరు జనాన్ని అదుపు చేస్తున్నారు పిల్లలు బస్సులో ఒక్కసారి కూర్చున్నందుకు క్లీనరు దమ్మిడి దమ్మిడి వసూలు చేస్తున్నాడు ఆ ఊళ్ళో ఇంతటి ఆనందోత్సవంలో పాలు వాడు ఒక్కడే అతను జట్కా సాయిబు పక్కసందులో జట్కా నిలబెట్టి ఈ జాతరంతా చూస్తున్నాడు ఆ డ్రైవర్ కాని పూజ చూస్తున్నాడు అతనికి కడుపు ఇక ఇక్కడేపటి నుంచి తన జట్కా ఎవ్వరూ ఎక్కరు నిన్నటిదాకా లాం ఫారం నుంచి అడ్రోడ్డు నుంచి ఎండ్రాయ్ నుంచి జట్కా కట్టి అంటూ ఉరుకులు పరుగుల మీద వచ్చేసేవాడు పిల్లలకి తన జట్కా పేరెంటాలకి తన జట్కా మూతుబరులకు తన జట్కా పోయింది ఆ భోగం పోయింది జట్కా సాహిబ్బుకి దుఃఖం గొంతులోకి వచ్చింది బస్సు దగ్గర జనం ఎక్కువ లేరు సందులోంచి జట్కా ముందుకు నడిపాడు బస్సు పక్క నుంచి జట్కా పోనేస్తూ చల్ రబేట చల్ అని చెండ్రకోలతో బస్సు మీద ఒక్క పీకు పీకాడు ఆ మూతకి ముసలి గుర్రం చెంగున ఎగిరి పరిగెత్తింది అమరావతి కథలు సత్యం శంకరమంచి పందిరి పందిరిపట్టి మంచం గుడిలో పవళింపు సేవ జరుగుతోంది తలుపుల దగ్గర పాట సాగుతోంది అమ్మవారి విగ్రహాన్ని తలుపుకి అవతల అయ్యవారి విగ్రహాన్ని తలుపుకి యువతల పట్టుకునుంచున్నారు అమ్మవారి వైపు నుంచి పాట నీవు నేనను పూలపాన్పున నిదురుపోవచునుండగా నీవు నేనని లేపి ముద్దిడి నీదు పేరున పిలిచరా ఆ వధూమణి ఎవతెరా నీ అంతరంగము దానిపై తావలం అమరావతి పురధామశ్రీ అమరేశ్వర అలా అమ్మవారు నిలదీసి అడుగుతూ చెప్తే గాని తలుపు తీయనంటుంటే ఆ వచ్చినావిడ గంగమ్మ అని చెప్తాడా ఆయన ఏదో సమర్థకాలు చెప్పుకుంటున్నాడు సంసారం కోరిన అమ్మవారి పాట లోపల నుంచి దేవదాసీలు పాడుతుంటే చినముత్యం తనూ గొంతు కలుపుతూ అభినయిస్తోంది చిన్నముత్యం కంఠం పావురాయి కువకువలా ఉంటుంది మల్లెతీగకు జోడు మామిడి పళ్ళు కాసినట్టుంటుంది చినముత్యం శరీరం ఒక్క కంటి చూపుతో పంటి బిగింపుతో మెదవి మెదుపుతో పోతు పోతుటీకల్లాంటి సొగసుగాళ్ళని గులాములుగా చేసుకోగల అందగత్తే చినముత్యం కొంగు తగిలితే సరే సరే ఆ కొంగుపై నుంచి వచ్చే గాలి తగిలితే చాలని వాళ్ళు అనేకులు అయితే చినముత్యం ఎవ్వరికీ మనసు పెట్టలేదు తల్లి పెదముత్యం తొందర పెట్టను లేదు చినముత్యం అభినయిస్తుంటే ఆ కాలి గజ్జలు గల్లు ఘల్లు అంటుంటే మంటపంలోని జనానికి ఒళ్ళు జల్లుమంటుంది అలలు అలలుగా కదులుతున్న చేతులు ఒదిగి పారుతున్న నదిలా కదులుతున్న నడుము మాటి మాటికి అంటుకుని విడిపోతున్న లేత పెదవులు చెమటకు కరుగుతున్న బొట్టు ఎగిరెగిరి పడుతున్న జడ కుప్పెలు చూస్తూ బొమ్మలైపోయారు జనం కానీ చినముత్యం జనం వైపు చూడదు అలా దూరంగా చూస్తూ పాడుతుంది ఆ చూపు నందీశ్వరుడి మించి స్వామివైపు పాకుతున్నట్టుంటుంది ఆ అభినయం ఆ స్వామి కోసమే అన్నట్టుంటుంది పైపైకి పై పైకి చూసే జనమత్తెన్ చూపు ఆ రోజున అక్కడే ఆగిపోయింది అవతల పక్క నుంచి బుల్లిరామయ్య శివుడు తరపున పాడుతున్నాడు బుల్లిరామయ్య మిసిమి ఛాయవాడు నూనూగు మీసాలవాడు జరీ కండువ విశాలమైన ఛాతి మీద వేలాడుతుండగా గొంతెత్తి పాడుతున్న బుల్లిరామయ్యను చూసి చినముత్తేనికి ఒళ్ళు జలధరించింది ఎన్నిసార్లు చూసింది కాదు బుల్లిరామయ్యని అయినా ఈరోజు చినముత్తెం ఊహలు చూపులు బుల్లిరామయ్యని దాటి వెళ్ళలేకపోతున్నాయి చేకోవే అమరావతి పురవరా శ్రీ బాలచాముండిక అని బుల్లిరామయ్య పాడుతుంటే తన్నే పిలుస్తున్నట్టుంది చినముత్తేనికి తన్ని ఆదుకోమంటున్నాడు తన్ని గుండెలకి హత్తుకోమంటున్నాడు చినముత్యం పాపట గొలుసు పక్కకు జారింది కుప్పును నాగరం చెదిరింది అడుగు తప్పింది బయట జారింది అది చూసిన పెద్దముత్యం తాళం చెప్పుతో కూతురు నెత్తిన టంగున ముట్టింది తెలివచ్చింది చిన్నముత్యానికి మూడో రోజు సేవలో చిన్నముత్యం బుల్లిరామయ్యను చూస్తూనే పాడింది అతని కోసమే అభినయించింది సేవ అయిపోయాక ప్రసాదాలు పెడుతుంటే తనకు పెట్టిన ప్రసాదం పక్కనున్న బుల్లిరామయ్య చేతిలో పెట్టి పరుగు పరుగున ఇంటికి వెళ్ళింది బుల్లిరామయ్య తెల్లబోయాడు పెద మొత్తం కూతురికి జడవేస్తూ ఏమే కానీ వాడిని కట్టుకుంటావా పెళ్ళాం బిడ్డలున్నవాడికి పెళ్ళాం అవుతావా అంటే చిన్న ముత్యం వంచిన తల ఎత్తకుండానే బదులు చెప్పింది అమ్మా మనసు ఆయన తర్వాత ఆయన నాకు నాకెందుకమ్మా నా కాసులు ఆయనవి కావా ఆయన పిల్లలు నా పిల్లల కారా ఆయమ్మ నా అప్ప కాదా పెద ముత్యం మారు మాట్లాడలేదు నిర్లిప్తంగా నవ్వుకుని కూతురు తలలో పూలు పెడుతూ రోజు చూసి అల్లుడి గారికి కబురు పెడతాను అంది ఆనాటి నుంచి పెద మొత్తం ఇంటి నుంచి ముల్లిరామయ్య ఇంటికి అన్ని సంబారాలు వచ్చేవి ఏ లోటు లేకుండా ముల్లిరామయ్య భార్య పిల్లలు కాలం గడపడమే కాకుండా ఇంట్లో ఏ ఇబ్బంది వచ్చినా పిల్లలు పెదముత్తం ఇంట్లోనే కాలక్షేపం చేసేవాళ్ళు చినముత్యాన్ని బజారమ్మ అని పిలిచేవారు పెదముత్తెం కూతురు ఆనందం చూసి తృప్తిగా వెళ్ళిపోయింది చినముత్యం బుల్లిరామయ్య కళ్ళలోకి చూస్తూ బొట్టు దిద్దుకుంటూ ఆయన పలుకులో స్వామి పిలుపు వింటూ ముప్పై ఏళ్ళు గడిపింది చివరి రోజుల్లో చినముత్యం పట్టె మంచం మీద లేవలేక పడుకుంటే పక్కనే కన్నీళ్లు పెట్టుకుంటున్న బురిరామాయని చూసి తప్పు అంటూ కొంగుతో అతని కళ్ళు అద్దింది అదే పట్టె మంచం పెద తమ ఇద్దరి కోసం చేయించింది ఆ మంచానికి చుట్టూ అవే గాజుపూసల పేర్లు పిల్లల జాగ్రత్త అప్ప జాగ్రత్త అంటున్న చినుమూత్యాన్ని చూసి బేజారైపోతున్నాడు ముల్లిరామయ్య ఎక్కడ లేని శక్తి తెచ్చుకుని కళ్ళు వెలిగిపోతుండగా చినముత్తెం ఆఖరి మాటలు చెప్పింది స్వామి నేను ఏమి ఇచ్చుకున్నానో తెలియదు కానీ పిల్లలకి ఏమీ ఇవ్వలేదు నేను పోయాక ఈ పట్టెమంచం మీ ఇంట్లో పడకగదిలో వేయించు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక పడుకుంటారు అంతే ఆనాటి నుంచి బుల్లిరామయ్య కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళ శోభనాలు కార్యాలకు ప్రత్యక్ష సాక్షి ఆ పట్టె మంచం ఇలా చదవడం కవుల రచయితల ప్రచురణకర్తల హక్కులకు భంగం కలిగించడం మా ఉద్దేశం కాదు ఇలా చదవడం వల్ల ఈ కవితలు గేయాలు పద్యాలు గజ్జరచనలు మళ్ళీ మళ్ళీ జనసామాన్యులకు వెళ్ళి అవి వారి చెవిన పదే పదే పడి వాటి పట్ల ప్రజలకు అభిరుచి ఆసక్తి మరింత పెరుగుతుందని మా ఉద్దేశం వారు ఆ గ్రంథాలను కొంటారని చదువుతారని వాటికి మరింత ప్రాచుర్యం కలుగుతుందని మా ఆశ పఠనానికి మీ వంతు ప్రోత్సాహాన్ని ఇవ్వండి పఠన కుతూహలాన్ని ప్రోత్సహించండి పఠన కుతూహలం కార్యక్రమం వారానికి ఒకసారి ఉంటుంది ప్రతి ఆదివారం భారత కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు న్యూస్టింగ్ రేడియోలో కొత్త ఎపిసోడ్ ప్రసారం అవుతుంది మళ్ళీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఆ ఎపిసోడ్ ప్రసారం అవుతుంది ఒకరోజు వీలు కాకపోతే మరో రోజు మీరు వినడానికి వీలుగా అలా షెడ్యూల్ చేశాం విదేశాల్లో ఉన్నవారికి కూడా ఈ పునః ప్రసార సమయం కొంత సౌకర్యంగా ఉంటుందని అనుకుంటున్నాం ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం ఆదివారం ఉదయం పదకొండు గంటలకు తిరిగి అదే రోజు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది న్యూస్టింగ్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఆదివారం రాత్రి అదే సమయానికి కార్యక్రమం విడుదలవుతుంది నేను ఎంచుకుని చదువుతున్నవి కాకుండా ఫలానా అవి కూడా చదివితే బాగుంటుంది అని మీకు అనిపిస్తే నాకు తెలియజేయండి అవి కూడా చదవడానికి ప్రయత్నిస్తాను న్యూస్టింగ్ డాట్ ఇన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ ఎన్ఈడబ్ల్యూఎస్ ఎస్టిఐఎన్జి డాట్ ఇన్ అట్ జీమెయిల్ డాట్ ఆ రచయితల కవుల పేర్లు వారి రచనలు స్పష్టంగా రాసి మెయిల్ చేయండి